చిట్చాట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నియామకంలో పైరవీలు లేవని చెప్పారు. పోలీస్ కమిషనర్ పోస్టింగ్ కోసం ఎవరూ తనను అడగలేదు అన్నారు. అధికారుల హంటింగ్ కూడా ఉండదన్న రేవంత్ రెడ్డి, అధికారుల బదిలీలు ఉంటాయి కానీ వెంటపడమని చెప్పారు. అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ భవనాలను పూర్తిగా వాడుకుంటామని చెప్పారు. ఇక ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. అలాగే ప్రజాభవన్లోని ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-13 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని, దీంతో పాటు అన్ని అంశాలపై చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. ఇక రేపు బీఎస్సీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిట్చాట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నియామకంలో పైరువీలు లేవని చెప్పారు. పోలీస్ కమిషనర్ పోస్టింగ్ కోసం ఎవరూ తనని అడగలేదన్నారు. అధికారుల హంటింగ్ కూడా ఉండదన్న రేవంత్ రెడ్డి, అధికారుల బదిలీలు ఉంటాయి కానీ వెంటపడమని చెప్పారు. అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు కలిసి ఉండాలన్న ఆలోచన చేస్తున్నామని వివరించారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ భవనాలను పూర్తిగా వాడుకుంటామని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామన్నారు. అలాగే ప్రజాభవన్లోని ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12-13 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని, దీంతో పాటు అన్ని అంశాలపై చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు.